సుమన్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. సో ఈరోజు ఏప్రిల్ నెలలో పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, సో ఏప్రిల్లో పుట్టిన వాళ్లకున్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, వాళ్ళ లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్ ఏంటి, ఏ నంబర్ వాళ్ళతో, ఏ మంత్ వాళ్ళతో మ్యారేజ్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది, ఈ జాగ్రత్తలు చెప్తాను. ఎందుకంటే ఉగాది నుంచి ఒక మంచి లైఫ్ చూడడానికి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ మనం లీడ్ చేయవచ్చు. సో ముందుగా ఏప్రిల్ నెలలో పుట్టిన గొప్ప వ్యక్తుల్ని తలుచుకుంటూ వాళ్ళ పేర్ల్ని మీకు చెప్తాను, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్. ఎందుకంటే ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు చాలా చాలా డైనమిక్ పీపుల్. వీళ్ళు భయం అనేది వాళ్ళ బ్లడ్లోనే వాళ్ళకి తెలీదు, అంటే సో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ అన్నమాట. సో వీళ్ళు చాలా ధైర్యవంతులు, అందరితో ఈజీగా ఫ్రెండ్షిప్ చేస్తారు. ఈ ఫ్రెండ్షిప్లో ఉన్న ఫ్రెండ్స్ అందరిని కూడా ఈ ఏప్రిల్లో పుట్టినవాడు గమనించుకుంటూ వాళ్ళకి అవసరమైతే ఆదుకుంటూ కాపాడుకుంటూ ఈ ఫ్రెండ్స్ని ఇలాగే వాళ్ళు పైకి వచ్చేలాగా చూసుకుంటాడు. సో ఏప్రిల్లో మన ఫ్రెండ్ ఉంటే మనం చాలా అదృష్టవంతులు, ఎందుకంటే వాళ్ళు మనల్ని గమనిస్తూనే ఉంటారు, మనల్ని రక్షిస్తూనే ఉంటారు. సో ఏప్రిల్లో పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళని స్మరించుకుంటూ, సో ముందుగా బిఆర్ అంబేద్కర్ గారు 14th April, ప్రభుదేవ 3rd April, రామ్ గోపాల్ వర్మ 7th April, జయా బచ్చన్ 9th April, జయప్రద 3rd April, రష్మికా మందన 5th April, అల్లు అర్జున్ 8th April, అర్జిత్ సింగ్ 25th April, అజయ్ దేవ్గన్ 2nd April, కపిల్ శర్మ 2nd April, సచిన్ టెండూల్కర్ 24th April, చంద్రబాబు నాయుడు గారు 28th April, ఉస్మాన్ అలీ ఖాన్, మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ 6th April, బాబు జగ్జీవన్ రామ్ 5th April. సో ఈ ఏప్రిల్లో 1 నుంచి 30వ తేదీ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి లక్షణాలు, 1, 10, 19, 20 పుట్టిన ఏప్రిల్ పుట్టిన వాళ్ళకి ఎక్కువ భాగం గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఆస్కారం ఎక్కువ. దీంట్లో 10-15% పాలిటిక్స్లో, రియల్ ఎస్టేట్లో, బిజినెస్లో బాగా రాణిస్తారు. 2nd పుట్టిన వాళ్ళు మొదట పుట్టిన వాళ్ళని సహాయపడుతూ బ్యాంకింగ్ రంగంలో, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, మిల్క్ బిజినెస్లో, సిల్వర్ బిజినెస్లో చాలా బాగా రాణిస్తారు. 3rd పుట్టిన వాళ్ళు డాక్టర్స్, లాయర్స్, టీచర్స్. సో వీళ్ళు గురువులుగా ఉంటారు. సో టీచింగ్ ప్రొఫెషన్లో చాలా బాగా రాణిస్తారు. ఈ 4న పుట్టిన వాళ్ళు సినిమా ఫీల్డ్లో చాలా బాగా, అంటే టీవీ రంగం, సినిమా రంగం, సినిమా రంగంలో 24 ఫ్రేమ్స్లో ఏదో ఒక ఫ్రేమ్లో కెమెరామెన్, యాక్టర్, లేదా డ్యాన్సింగ్ ఫీల్డ్, ఫోటోగ్రఫీ, ఇలా 24 ఫీల్డ్స్లో ఏదో ఒక దాంట్లో చక్కటి ప్రావీణ్యం. 4న పుట్టినవాళ్ళు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. 5న పుట్టిన వాళ్ళు మల్టీ టాలెంటెడ్, 5, 14, 23. సో ఈ 5న పుట్టిన వాళ్ళు సినిమా రంగం, బిజినెస్ రంగం, రియల్ ఎస్టేట్ రంగం, ఇలా వీళ్ళు ఏ దాంట్లో పెట్టినా, 5 అంటే కమ్యూనికేటర్, సో మంచి మాటకారి, సో చాలా అందమైన వాళ్ళు, టాలెంటెడ్, గ్రౌండ్ నుంచి టాప్ వరకు వెళ్ళిపోయే వాళ్ళు 5 born people. సో ఇలా 1 to 9 dates ఏప్రిల్లో ఏ రోజు పుట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది. 6th పుట్టిన వాళ్ళు షేర్ బిజినెస్లో బాగా రాణిస్తారు. వీళ్ళు ట్రావెల్ బిజినెస్లో బాగా రాణిస్తారు. షేర్ బిజినెస్లో చాలా బాగా సంపాదించే వాళ్ళు 6th born people. 7th పుట్టిన వాళ్ళు అస్ట్రాలజీ, న్యూమరాలజీ, డాక్టర్స్, ఎక్కువ భాగం 50% డాక్టర్స్ ఉంటారు, 10-20% ఇంజనీర్స్ ఉంటారు. ఈ 7th పుట్టిన వాళ్ళకి విదేశీయానం, అంటే వీళ్ళు 7 సముద్రాల్ని చాలా ఈజీగా దాటేస్తారు. మళ్ళీ 8th పుట్టిన వాళ్ళు సినిమా రంగం, పొలిటికల్ రంగం, లైక్ అల్లు అర్జున్ 8th, సో సినీ రంగం. సో ఈ 8th పుట్టిన చాలామంది పాలిటిక్స్లో బాగా రాణిస్తారు. 9 వాళ్ళు పర్ఫెక్ట్ బిజినెస్ మెన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాగా రాణిస్తారు. సో ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి ప్లస్లు ఏమంటే, ఏప్రిల్ ఇజ్ ఈక్వల్ టు 4వ నెల, 4 అంటే రాహు,
రాహు అంటే నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ. ఎంత కష్టమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇంత కష్టం అమ్మ నా వల్ల కాదు, మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు పనిచేయలేదు అనుకుని చాలామంది ఉంటారు. ఈ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు పనిపించే వాళ్ళు అన్నమాట. వీళ్ళు ఎంత పనిచ్చినా చేస్తాం చేస్తాం చేస్తాం, ఆ పనిని ఎంత తొందరగా చేయాలో ప్లాన్ చేసుకుంటారు. ఓపిక్గా పని స్టార్ట్ చేస్తారు, పని స్టార్ట్ చేయకముందే బాగా ఆలోచిస్తారు. ఆ పనిని ఎంత బాగా చేయగలరో ఏప్రిల్లో చేసినంత బాగా మిగతా నెలలో వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఈ రాహు ప్రభావం వల్ల కష్టపడే శక్తి ఈ ఏప్రిల్లో పుట్టినవాళ్ళకి ఆస్తి. ఎందుకంటే రాజ్యాంగం అంత పెద్ద రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఎన్ని పేజీలు, సో ఎంత కష్టపడి రాసుంటారు. సో ఈ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి హార్డ్ వర్క్ ఇస్, అందుకే వాళ్ళ చేతులు నిలిచిపోయిన వాళ్ళు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, సో మంచి మంచి 72-73 ఏళ్ళు, ఇప్పుడు ఇంత కష్టపడి ఎండలో, మనం నేను ఇంట్లో పైసలు పెట్టి ఎండలోకి వస్తే నా వల్ల కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా అంత కష్టపడుతున్నారంటే ఆ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి పట్టుదల. సో 2014లో ఎలా అయితే తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి పొత్తులో అధికారంలోకి వచ్చారో, ఈ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి మళ్ళా 2024లో అదే కనబడుతుంది నాకు. సో దే విల్ బౌన్స్ బ్యాక్ టు పవర్. ఆ ఏప్రిల్ శక్తి అది. పైగా 2024 ఈ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి మంచి విజయాలు అందిస్తుంది. అపజయాల నుంచి విజయాల వైపు ఈ 2024లో వాళ్ళు మళ్ళీ అడుగు పెడతారు, మంచి ప్రభుత్వాన్ని ఇస్తారు, ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారు. సో ఈ ఏప్రిల్లో పుట్టే వాళ్ళకి భయం అంటే తెలీదు. కొండొచ్చి పైన పడుతుందన్నా కూడా పడినప్పుడు చూద్దామని చాలా ధీమాగా కాన్ఫిడెంట్గా చాలా స్ట్రాంగ్గా ఉండే నేచర్ ఈ ఏప్రిల్ పుట్టిన వాళ్ళకి సొంతం. సో వీళ్ళు దేనికి ఉలకరు, భయపడరు, తగ్గరు. వీళ్ళకున్న ఆస్తే నిజాయితీ, పట్టుదల, కష్టపడే గుణం. వీళ్ళు ఎంతమంది అయినా సరే కలిసిపోతారు ఫ్రెండ్షిప్లో. ఎంతమంది జాయిన్ అయినా వీళ్ళు ఎవరిని వదులుకోరు, ఎవరు వీళ్ళు బోర్ కొట్టరు, ఎవరు వీళ్ళని వదులుకోలేరు. సో ఏప్రిల్తో పుట్టిన వ్యక్తితో మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తే ఆ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ అయ్యి మనందరికీ మంచి పని పేరు వచ్చేలాగా ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు లీడర్గా ఉండి లీడ్ చేస్తారు. సో ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు ఒకరే గెలవడం కాదు, అందరినీ గెలిపిస్తారు. వీళ్ళు టార్చ్ బేరర్స్గా ఉంటారు, రోల్ మోడల్స్గా ఉంటారు, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారు. సో లవ్, వీళ్ళు ఒకరు ఎవరైనా ఇష్టపడితే వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో వదులుకోరు. చక్కగా 90-95% ఏప్రిల్ వాళ్ళు ప్రేమని వివాహం మార్చుకొని భార్యకి మంచి స్థానాన్ని ఇస్తారు. వీళ్ళెంత బిజీగా ఉన్నా భార్యకి టైం ఇస్తారు. లైక్ ముఖేష్ అంబానీ, ఆయన 19 ఏప్రిల్ పుట్టారు, భార్యకి టైం ఇస్తారు, భార్యతో కలిసి విహారాలకు వెళ్తారు, ఇక్కడ మ్యాచ్లు కూడా చూస్తున్నారు వచ్చి ముఖేష్ అంబానీ వైఫ్తో కూర్చొని. సో ఈ స్పెండ్స్ టైం విత్ వైఫ్, కేరింగ్ హస్బెండ్, కేరింగ్ ఫాదర్గా ఉంటారు. అండ్ వీళ్ళు తండ్రి ఇచ్చిన ఆస్తిని చూసుకొని గామ్గా ఇంక చాలలేని కూర్చోరు. వీళ్ళ కష్టాన్ని నమ్ముకుంటారు, ఆస్తిని పదింతలు పెంచుతారు. సో ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు తరతరాల ఆస్తుల్ని చూసుకొని గమ్మని ఉండరు, రెస్ట్ తీసుకుందాం అనుకోరు, ఇంకా ఎక్కువ పని చేస్తారు. సో వీళ్ళ క్వాలిటీ వచ్చి వర్క్, హార్డ్ వర్క్, మనీ, నేమ్, ఫేమ్ వీళ్ళ సొంతం ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి. సో చాలామంది ఈ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు నేను చూస్తుంటా వాళ్ళ థాట్స్ తీసుకుంటాను. దే వాంట్ టు వర్క్, దే వాంట్ టు అర్న్ ఇండిపెండెంట్లీ, సొంతంగా సంపాదించాలి. అండ్ ఫ్యామిలీని చాలా బాగా చూసుకోవాలి, పెద్దల్ని బాగా గౌరవించాలి. సో ఈ క్వాలిటీస్ అన్నీ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకు ఉంటాయి. సో ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి లక్కీ నంబర్ 4, లక్కీ కలర్ ఎల్లో కలర్, బ్లూ కలర్, బ్రౌన్ కలర్. ఈ టాప్ లక్కీ కలర్స్. లక్కీ స్టోన్ గోమేధికం. సో ఈ స్టోన్ మోర్ దెన్ 3 క్యారెట్స్ వేసుకుంటే మంచిది. బరువు 70 కేజీల పైన ఉంటే 4 క్యారెట్లు వేసుకోవాలి. ఎందుకంటే జాతకంలో ఈ గ్రహాలు మారేటప్పుడు మనకు అనుకూలమైన టైం ఉంటుంది, ప్రతికూలమైన టైం ఉంటుంది. ఈ గోమేధికం వేసుకుంటే జాతకంలో వచ్చే గండాలని కూడా తప్పిస్తుంది. ప్రతి 9 ఏళ్ళకి ఒక గండం ఉంటుంది. సో మన చివరి నిమిషం వరకు దేవుడు రాసిన రాతని మనం అనుభవించడానికి గోమేధికం పర్ఫెక్ట్ స్టోన్. చేతిలో వేసుకొని మనము ఎక్కువ భాగం నాన్ వెజ్ తినేవాళ్ళు, ఈ చేతితో తినే ఇబ్బంది కాబట్టి నేను క్లయింట్స్ అందరికి కూడా మెడలో డాలర్ రూపంలో వేసుకోమని సలహా ఇస్తున్నాను. తిరుపతి కాళహస్తి 2 పుణ్యక్షేత్రాల మధ్యలో పానగల మహారాజుల భూమి మేము 1987లో తీసుకొని
అంటే ఆ భూమిలో ఎన్నో వేల సంవత్సరాలుగా వాళ్ళు యాగాలు యజ్ఞాలు చేసిన భూమిలో ఈ స్టోన్స్ 108 రోజులు పూజలో పెడుతున్నాము. పూజలో పెట్టిన స్టోన్స్ వేసుకోవడం వల్ల తొందరగా మంచి ఫలితారు. ఆ స్టోన్లో స్పిరిచువాలిటీ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఈ స్టోన్ ధరించినప్పుడు ఎక్కడ అప్పు చేయడు, బేరం ఆడు, మంచి పొజిషన్లోకి వెళ్తాడు, డబ్బు సర్ప్లస్గా ఉంటుంది కాబట్టి బేరం ఆడు. సో ఈ స్టోన్స్ ధరించడం వల్ల డబ్బులోకి వెళ్తాము, శత్రువులు దూరం అవుతారు, అండ్ మనం గెలుస్తూనే ఉంటాం. గోమేధికం మోర్ దెన్ 3, నేను 5.5 క్యారెట్స్ వేసుకున్నాను గత 33 ఇయర్స్గా. ఇట్స్ వర్కింగ్ వెరీ వెరీ నైస్లీ. తర్వాత అన్లక్కీ నంబర్స్, అంటే ఈ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు ఏ నెలలో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ అవాయిడ్ చేయాలి. మెయిన్గా ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు జూన్ నెలలో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ అవాయిడ్ చేయాలి. సెకండ్, ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళని మ్యారేజ్కి అవాయిడ్ చేయాలి. సో ఈ 2 నెలలు జూన్ అండ్ ఆగస్ట్ అవాయిడ్ చేసుకుంటే మిగతా నెలలన్నీ కూడా మ్యారేజ్కి బాగుంటాయి. లెటర్స్ కూడా ఈ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి వి లెటర్, పి లెటర్తో పేర్లు పెట్టకుండా ఉంటే, ఒకవేళ పెట్టేసి ఉంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం నేను కరెక్షన్ చేసి అదృష్టం వచ్చేలా పెట్టిస్తాను. పెట్టుకోకుండా ఉంటే వి లెటర్తో వద్దు, పి లెటర్తో వద్దు. బెస్ట్ వచ్చేసి ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి ఏ లెటర్ కానీ, ఎన్ లెటర్ కానీ, బి లెటర్ కానీ, ఆర్ లెటర్ కానీ చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. సో ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి ఈ 2024లో చాలా మంచి జరగబోతా ఉంది. అది ఆఫ్టర్ ఉగాది ఇంకా ప్లస్ అవుతుంది. చాలా మంచి ఫలితాలు, మంచి శుభవార్తలు వింటారు. సో మీరు ఒకవేళ ఏప్రిల్లో పుట్టి ఇబ్బంది పడుతుంటే మీ పేరులో కరెక్షన్ అవసరము. సో స్క్రీన్లో కనబడుతున్న నంబర్లు కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుంటే మీ పేరుని పరిశీలించి మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేసిస్తాను. ఎందుకంటే కొంతమంది హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది రిలేషన్ ప్రాబ్లం, కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లం, కొంతమంది పిల్లలు చదువుకోకుండా ఉంటారు, కొంతమంది వ్యాపారాలు నష్టాలు ఉంటాయి. ఏ కష్టం ఉన్నా ఏ నష్టం ఉన్నా పేరు బలం బాగుంటే విజయం మన సొంతం అవుతుంది. సో మీ పేరుని చెక్ చేయించుకోండి, బలం ఎంతో తెలుసుకోండి. బలం తక్కువ ఉంటే నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి, ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేసిస్తాను. సో చాలామందికి అసలు మా పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవాలన్న తపన. సో గత 5 ఏళ్ళగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను ఈ మంచి అవకాశం ఇచ్చాను. సో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే పేరులో కరెక్షన్ ఉందా లేదా చెప్తాను. ఇది కరెక్షన్స్ చేసి ఇవ్వనండి, పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తాను. రోజు కొన్ని వేల మంది పెడతారు, అందరు కరెక్షన్ చేయాలంటే నాకు ఒకరోజు చేయడానికే 2-3 ఏళ్ళు పడుతుంది. సో చాలామంది కరెక్షన్స్ చెప్పండి అని పెడుతున్నారు. దోషాలు ఉన్నవి కాంచానాం కర్మ విమోచనం చేసుకో. ఎందుకంటే నేను ఆఫీస్ నడపాలి, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్ మెయింటెనెన్స్ ఉంటుంది, నా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఫీజు రూపాన మీరిచ్చి మీ దోషాలని వదిలించుకుంటున్నారు. కాంచానాం కర్మ విమోచనం. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ సమస్యలు పెట్టకండి. ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో పెట్టకండి, తమిళ్లో పెట్టకండి, కన్నడలో పెట్టకండి, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ పెట్టండి. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సిగ్నేచర్ పెట్టండి. సో నేను చెప్పే నంబర్స్కి పెట్టండి. పెట్టిన వెంటనే రిప్లై అన్నాయా అని పెట్టద్దండి. కొంతమంది ఏ కిరణ్ నెహ్రూ నంబరేనా అని పెడుతున్నారు, ఇవన్నీ వద్దు. జస్ట్ మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. 24 అవర్స్ అని రిప్లై రాకపోతే అప్పుడు పెట్టండి, రాలేదు అన్నయ్య అని పెట్టండి. ఖచ్చితంగా చెక్ చేసి మిస్ అయి ఉంటే, ఎందుకంటే 100లో 1000లో 1.5 మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ అవి కూడా కంపల్సరీగా రిప్లై ఇస్తాను. సో వాట్సాప్ నంబర్లు రాసుకోండి. ఈ స్క్రీన్లో సాయి కనబడుతున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి మీరు ఏ నంబర్కి పెట్టినా 24 అవర్స్ రిప్లై వస్తుంది. ఒక నంబర్కి పెట్టాక ఇంకో నంబర్కి మళ్ళీ పెట్టద్దండి డీటెయిల్స్. ఒక్క నంబర్కే పెట్టండి దయచేసి. అండ్ వాట్సాప్ పెట్టాక మళ్ళా వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తున్నారు. రాత్రి 12 గంటలకు, 2 గంటలకు, 3 గంటలకు తెల్లారు కూడా వీడియో కాల్స్ చేస్తున్నారు. దయచేసి వాట్సాప్ కాల్స్ చేయకండి, జస్ట్ మెసేజ్ పెట్టి వదిలేసేయండి. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి వాయిస్ ఇస్తుంటాను, ఆ దోషాలు మీకు మీ ఫోన్ ఎత్తే అంటే మీకు పట్టుకుంటాయి, ఇది మంచిది కాదు. సో వాట్సాప్ ఫస్ట్ వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513.
55513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఇది ఓన్లీ వాట్సాప్ కోసం మాత్రమే. దయచేసి వాట్సాప్ కాల్ చేయొద్దండి. మీకు వాట్సాప్ లేకపోతే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్ చేయకండి, నార్మల్ కాల్ ఓకే. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. థర్డ్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. సో సమస్యలు పెట్టకండి. బాగలేదన్న వాళ్ళు, నేను మీ పేరు బాగలేదండి అంటే బాగలేని నంబర్స్ 12, 13, 16, 18, 19, 21, 31, 33, 36 మెయిన్ బ్యాడ్ నంబర్స్ ఇవే. ఇవి కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. ఈ నంబర్స్ లేకపోతే మీరు అదృష్టవంతులే. ఈ బ్యాడ్ నంబర్స్లో, ఈ 10 నంబర్స్లో ఒక్క నంబర్ ఉన్నా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. మీరు బాగుండాలనే నేను ఇంత బిజీగా ఉన్నా మీకు టైం తీసుకొని వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నా క్లయింట్స్ 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. ఆయన 2004-05లో అదిరిందయ్య చంద్రం, టాటా బిల్లల ఇలా యమగోళ మొదలైంది, చంద్ర బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్, డమ్మురకం వరకు వరుసగా హిట్లు. ఇప్పుడు జగన్ గారితో పాటు పాలిటిక్స్లో ఉన్నారు, ఆయన చాలా బిజీగా ఉన్నారు. 2006లో బోయపాటి శ్రీను గారికి ఇచ్చాను, తమ్మన్నాకు 2005లో ఇచ్చాము. ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టు. ఇంతమంది సెలబ్రిటీస్కి ఇచ్చిన తర్వాత మీ పేరు చెప్తాను చెప్పండి అని ఎవ్వరు చెప్పరు. మీరు బాగుండాలని నాకు బిజీ షెడ్యూల్లో కూడా డైలీ 5 to 6 hours టైం స్పెండ్ చేసుకొని ఫాస్ట్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని వాడుకోండి, మీ పేరులో బలం తెలుసుకోండి. బాలేదన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి, ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా సెట్ చేస్తాను. డైరెక్ట్గా రావడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మణికొండలో ఉంటాను. కాల్ చేసి నంబర్స్కి, ఈ 5 నంబర్స్కి అపాయింట్మెంట్ తీసుకోండి. ఎప్పుడు రావాలి, అడ్రస్, లొకేషన్ పెడతారు. నేరుగా రండి, ట్రై చేయండి. నేరుగా రాలేము అన్నప్పుడు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.